ప్రకాశం జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. కోస్తాంధ్రలో ఎప్పుడూ కరువుతో ఉండే ఈ జిల్లా ఇప్పుడు వర్షాభావంతో మరింత దారుణంగా తయారైంది. కోస్తా జిల్లాలో ఎప్పుడూ కరువుతో ఉండే ప్రకాశంలో మరోసారి క్షామం ఛాయలు కనిపిస్తున్నాయి. సాగునీటి సంగతి దేవుడెరుగు, తాగునీటికే దిక్కులేదని జనం అల్లాడిపోతున్నారు. ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కరవు కసిదీరా కమ్మేసింది. పడిన చినుకు భూమికి చేరకుండానే ఆవిరైపోయింది. కరవు జిల్లా ప్రకాశం జిల్లా ప్రతి ఏడులానే ఈసారి కూడా అదే సీన్. మన రాష్ట్రంలో ఎక్కువ కరువు పీడిత ప్రాంతం ప్రకాశం జిల్లా. కొన్ని ఏళ్లగా అభివృద్ధికి నోచుకొని ప్రాంతం. అభివృద్ధి మాట దేవుడెరుగు, కనీసం తాగునీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి జిల్లాలో. గొప్ప గొప్ప నాయకులు ఈ జిల్లా నుంచి వచ్చినప్పటికీ ఈ జిల్లా అభివృద్ధి అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. అయితే ఈ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు సురక్షిత త్రాగునీరు మరియు సాగునీరు అందించడానికి 1994లో వెలిగొండ ప్రాజెక్ట్ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఎట్టకేలకు 1996 మార్చి 5న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 5 సంవత్సరాలు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. కానీ 2000 మే చివరి వరకు అనుమతులు రాలేదు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకి మళ్ళీ శంకుస్థాపన చేసి జలయజ్ఞం పథకం కింద నిధులను విడుదల చేశారు. 1996లో 980 కోట్ల అంచనాకు ఉన్న ప్రాజెక్టు విలువ 2005 నాటికి 5500 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టును ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతానికి దగ్గరలో ఉన్న కొత్తూరు వద్ద నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ముఖ్యమైనది నల్లమల సాగర్ జలాశయం. దీని చుట్టూ 20 కిలోమీటర్ల కొండలు విస్తరించి ఉన్నాయి. అందుకనే దీన్ని సహజ సిద్ధంగా ఏర్పడిన జలాశయం అంటారు. ఈ కొండల సమూహాన్ని వెలుగొండలు అంటారు. అందుకనే ఈ ప్రాజెక్టుకు వెలుగొండ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. ప్రకాశం నెల్లూరు ప్రాంత ప్రజలకు తాగు సాగునీరు అందించడానికి పోరాటం చేసిన పూల సుబ్బయ్య గారి పేరు మీద పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని పేరు మార్చారు. ఈ ప్రాజెక్టులో ప్రధానమైనవి నల్లమల సాగర్ జలాశయం, 2 సొరంగాలు, పీడార్ అండ్ గ్రావిటీ కెనాల్స్. శ్రీశైలం డ్యామ్ ఎగువన ఉన్న కొల్లంవాగు నుంచి 43.5 టీఎంసీల నీటిని 18.8 కిలోమీటర్ల 2 సొరంగాల ద్వారా తరలిస్తారు. అక్కడి నుంచి 22 కిలోమీటర్ల ఫీడార్ కెనాల్స్ ద్వారా నల్లమల సాగర్ జలాశయంలో స్టోర్ చేస్తారు. ప్రకాశం నెల్లూరు కడప ప్రాంత ప్రజలకు గ్రావిటీ కెనాల్స్ ద్వారా నీటిని తరలిస్తారు. శ్రీశైల ప్రాంతంలో ఎక్కువ కొండలుంటాయి గనుక కాలువలు త్రవి నీటిని తరలించడం కష్టం. సో అక్కడ వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 2 సొరంగాలను త్రవ్వి నీటిని తరలించాలి అనుకున్నారు. వీటిని తవ్వడానికి అమెరికా, జర్మనీల నుంచి దిగుమతి చేసుకున్న 2 టన్నెల్ బోరింగ్ మిషన్లను ఉపయోగించారు. నల్లమల సాగర్ జలాశయం చుట్టూ ఉన్న కొండల మధ్యలో 3 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను నాన్ ఓవర్ఫ్లోయింగ్ సిమెంట్ కాంక్రీట్ డ్యామ్స్తో ఫిల్ చేశారు. అవి సుంకేశ్వర డ్యామ్, కాకర్ల డ్యామ్, గుట్టిపడియా డ్యామ్. ఈ ప్రాజెక్ట్ నుండి 3 గ్రావిటీ కెనాల్స్ ద్వారా ప్రకాశం నెల్లూరు కడప ప్రాంత ప్రజలకు నీటిని తరలిస్తారు. తీగలేరు కాలువ నుండి 62,000 ఎకరాలకు, గుట్టిపడే కాలువ నుండి 9,500 ఎకరాలకు, తూర్పు ప్రధాన కాలువ నుండి 370,800 ఎకరాలకు, మొత్తం 447,300 ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 15 లక్షల మందికి త్రాగునీరు సౌకర్యం లభిస్తుంది. 2004లో వైఎస్ఆర్ గారి అధికారంలో పనులు శరవేగంగా జరిగాయి. దురదృష్టవశాత్తు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. 2014 నాటికి కెనాల్స్ పనులు 80% పూర్తయింది. 3 నాన్ ఓవర్ఫ్లోయింగ్ సిమెంట్ కాంక్రీట్ డ్యామ్స్ పూర్తయ్యాయి. కానీ నీటిని తరలించే సొరంగాలు ఇంకా పూర్తి కాలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పెద్దగా పట్టించుకోలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఈ ప్రాజెక్టును టేకప్ చేసింది. 2020 జనవరి నాటికి
17.2 కిలోమీటర్ల మొదటి సొరంగం పనులు పూర్తయ్యాయి. రెండో సొరంగం పనులు 11.2 కిలోమీటర్లు పూర్తయ్యాయి. కొల్లం మోగు దగ్గర ఇంకా హెడ్ రెగ్యులేటర్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్ట్ వలన మొత్తం 11 గ్రామాలు ముంపుకు గురవుతాయి. నిర్వాసితుల కుటుంబానికి ఒక్కో కుటుంబానికి 12,50,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కొన్ని లక్షల మంది ప్రజలకు దాహార్తి తీరుతుంది, రైతులకు సాగునీరు అందుతుంది. కొన్ని దశాబ్దాలుగా కొలిక్కి రాని ఈ ప్రాజెక్ట్ అట్లీస్ట్ 2024 కల్లా ప్రాజెక్ట్ పూర్తవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.